హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఉప్మా. ఉప్మానా? నీకు దండం స్వామి అని అంటారని నాకు తెలుసు మీలో చాలా మంది. కానీ నేను చెప్పబోయే సీక్రెట్ రెసిపీ ఓసారి రుచి చూశారంటే, ఈడేవిడండి బాబు ఉప్మా అంటే ఇంతలా ఆరాట పడిపోతున్నాడు అని చూసిన వారు అనుకోక మానరు. అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఉప్మాని తినేటప్పుడు. మీకు ఈ రెసిపీ యూట్యూబ్లో ఎక్కడా కనిపించనే కనిపించదు. అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది. లెట్ స్టార్ట్. ముందుగా ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నటువంటి మూకుల్లో ఓ కప్ అంటే 1/4 కిలో బొంబాయి రవ్వ వేసి కేవలం లో ఫ్లేమ్ మీదే మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు సీక్రెట్, రవ్వలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. దీనివల్ల ఉప్మా రుచే మారిపోతుందంటే నమ్మండి, ఎంతో అరోమేటిక్గా ఉంటుంది ఉప్మా. యాక్చువల్గా ఇప్పుడు చేసే ఉప్మాలో చాలామంది క్యారెట్, బఠానీలని, క్యాప్సికమ్ అని ఇవన్నీ వేస్తున్నారు, కానీ వెనకటికి ఇవేవి లేవు. మన ఉప్మా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ఉప్మాలోనే బెస్ట్ వెరైటీ చూపిస్తున్నాను మీకు. రవ్వ బాగా వేగాక తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 1/4 కప్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. యాక్చువల్గా ఫ్లేవర్ బాగుంటుందని నేను పొట్టుపప్పు వాడాను. ఉప్మాలో తాలింపులు కాస్త ఎక్కువ ఉంటేనే రుచి, అందుకే 2 టీ స్పూన్ల శనగపప్పు, మినపప్పు వాడాను. తాలింపులు గుమగుమలాడిపోతున్నప్పుడు 10-15 జీడిపప్పు, 2 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి వేయించుకోండి. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, యాక్చువల్గా జీడిపప్పు ఎప్పుడు వేసినా అందరూ ఎర్రగా వేపుతారు, కానీ ఈ ఉప్మాలో జీడిపప్పు ఎర్రగా వేగకుండా మగ్గిపోతే చాలా బాగుంటుంది. కాబట్టి జీడిపప్పు తెల్లగానే ఉంచండి. ఉప్మాలో మెత్తగా మగ్గి భలే ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే ఆ కప్పుతోనే 3 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో పాలు పోసుకోండి. నేను పచ్చివే వాడాను. ఈ పాలు పోయడం వల్ల ఉప్మా రుచే మారిపోతుంది. పాలు మరుగుతుండేలోగా ఉప్మా రవ్వలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఉప్మా రవ్వలోనే వేసి కలపాలి. దీనివల్ల పాలు విరగవు. రవ్వ వేయగానే పాలు పొంగు రాగానే రవ్వ వేస్తూ ఎక్కడా గడ్డలు లేకుండా కలుపుకోండి. ఇలా జస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కలుపుకోండి, చాలు. ఆ తర్వాత దింపేసి 5 నిమిషాల పాటు వదిలేయండి. చక్కగా ఆ వేడికి రవ్వ మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1/4 కప్పు నెయ్యి వేసి బాగా కలుపుకోండి. పాలల్లో ఉల్లిపాయ వేస్తే రుచిగా ఉండదని నేను వేయలేదు. ట్రస్ట్ మీ, ఇది మీకు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత బాగుంటుంది. ఈ స్టైల్లో మీరు ఉప్మా చేసి అందరి దగ్గర మార్కులు కొట్టేయచ్చు అంటే నమ్మండి, అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఉప్మా. ఈ సీక్రెట్స్ అన్నీ ఫాలో అయితే మీకు నచ్చిందా? మరైతే మీరు ఒకసారి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేసి రెసిపీని జాగ్రత్తగా ఒకసారి చదువుకొని చేయండి. పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. రెసిపీ తయారు చేశాక ఆ పిక్ని vismayfood Instagram లో పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.